Hi friends, how are you? Welcome to my Nirantara Vidyarthi channel. Hi friends, ela unnaru? I wish all are well. Before the topic, even the friends, ee roju Aadhaar services gurinchi latest ga vachina oka news gurinchi cheptanu friends. ఈ లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా చాలా సర్వీసెస్ బ్లాక్ అయిపోయినాయి కదా, అదంతా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడిప్పుడే ఈ నాలుగో విడత లాక్డౌన్ సడలింపులో భాగంగా ఇప్పుడిప్పుడే 1x1 అంటే ఒక్కొక్క సర్వీస్ని గవర్నమెంట్ రివీల్ చేస్తున్నా. అలా కానీ కొన్ని సర్వీసుని రివ్యూల్ చేస్తున్నా కానీ రీఓపెన్ చేస్తున్నా కానీ ఆధార్ సర్వీసును మాత్రంగా ఓపెన్ చేయరు కదా. కానీ ఈ ఆధార్ సర్వీస్ వల్ల దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు, అందులో నేను ఒకని. కాబట్టి ఈ ఆధార్ సర్వీస్ గురించి గవర్నమెంట్ 2 డేస్ బిఫోర్ ఒక న్యూస్ అనౌన్స్ చేసింది. సేమ్ న్యూస్ మళ్ళీ ఈరోజు అనౌన్స్ చేసింది. ఏమిటంటే దేశవ్యాప్తంగా ఆధార్ సర్వీసెస్ ని 1-2 రోజుల్లో ఓపెన్ చేస్తున్నామని, కానీ అన్ని డిపార్ట్మెంట్లో వచ్చిన చేంజ్ మాదిరే ఈ ఆధార్ సర్వీసులు కూడా వచ్చింది ఫ్రెండ్స్. అదేంటి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం ఇంత ముందుగా డైరెక్ట్ గా ఆధార్ సెంటర్కి వెళ్ళి మన ఆధార్ కార్డులు ఏమి అప్డేట్ చేసుకున్నా అది చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మన ఏదన్నా మన ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవాలంటే ముందే వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మనం డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర పోయి అడగకూడదండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు రావాలా ఏ సంగతి అయినా అది కాదు అపాయింట్మెంట్. ఆన్లైన్ లోనే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి ఉదయ్ అని ఓపెన్ చేస్తాం కదా, ఆధార్ సర్వీసెస్ ఓపెన్ చేయాలంటే అలా ఉదయ్ అనే బ్రౌజర్ ఓపెన్ ఉదయం టైప్ చేస్తే ఆధార్ సర్వీస్ ఓపెన్ అవుతుంది. అక్కడ బుక్ అపాయింట్మెంట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకు. దాని మీద క్లిక్ చేస్తే 1x1 మన పేరు, ఆధార్ నంబరు, మన అడ్రస్ ఇలా మన దగ్గరలోని ఆధార్ సెంటర్ కూడా అక్కడే కనిపిస్తుంది అన్నమాట. దాంట్లో బుక్ చేసుకొని మన అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మన దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆ అపాయింట్మెంట్ ఉండే డేట్ ప్రకారం పోయి అక్కడ భౌతిక దూరం పాటించి అలాగా మాస్క్ పెట్టుకొని 2 మీటర్లు 6 మీటర్లు వాళ్ళు చెప్పిన ప్రకారం మార్క్ చేసి ఉంటారు, ఆ ప్రకారం భౌతిక దూరం పాటించి అక్కడికి వెళ్ళి మనం మన ఆధార్ని అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఈ సూచనలు పాటించి మన ఆధార్ కార్డులోని అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దాంట్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంట్ అందరికీ నమస్కారం.